Sanjay Naik, Sanjay Naik, Sanjay Naik,
ততলে কাটমাও জবরদস্ত জবরদস্ত देश व्याप्त రైత సంఘాలు ఇచ్చిన పిలుపుకు సాంఘీభావం తెలుపుతూ తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటి రామారావు గారి పిలుపు మేరకు జగిత్యాల పట్టణం నడిబొట్టులోని జాతీయ రహదారి ఇబ్బంది చేసే కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్నేహితులకు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల రైతులకు ఎన్నో విధాలుగా నష్టం జరగబోతా ఉన్నది. మరి ఇట్లాంటి సమయంలో రైతులు రైతు నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు సోదరి జెడ్పీ చైర్పర్సన్ గారు అందరూ పాల్గొని ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా వచ్చడంలే, ఎందుకంటే పిలుపు ఇయ్యంగానే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తక్కువ ఉన్నారు, దీనిని అర్థం చేసుకోవడానికి కోరుచున్నాను. ఈరోజు మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం చేసినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు ముందు ముందు రైతులకు శాపంగా మారబోతున్నాయని చెప్పడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చట్టం వాళ్ళు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో బీజేపీ నాయకులు, మేము రైతు మేలు కొరకు చేస్తున్న ఈ చట్టాలు రైతు మేలు కొరకే అని చెప్తుండ్రు. వాస్తవంగా మన నాయకులు కానీ రైతాంగం కానీ ఆ చట్టంలోని ఉన్నటువంటి అంశాలను మనం కూలంకషంగా పరిశీలించినట్టయితే ఇవి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు పోరుపోను మన రైతాంగానికి ఉరుదాలుగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ గ్రూపులలో పెడుతున్నారు కదా, ఫేస్బుక్లలో పెడుతున్నారు కదా, ఏది కూడా రాజకీయం అనేది చేసేటప్పుడు రాజకీయం చేయండి, కానీ రైతు విషయంలో రాజకీయం చేయొద్దని కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? రైతు లేనిదే 5 నెలలు నోట్లకు పోవు,
అక్కడ రాజకీయ మత్తు అంటున్నారు కేసీఆర్ గారు. మరి మీరు ఆలోచించండి, గ్రూపులలో అందరం పెడతాం, అందరం చదువుకున్నాం, రైతు కోసము ఎక్కడికైనా రావడానికి కేసీఆర్ గారు పిలుపునిచ్చారు, మాకు సంజయ్ అన్న పిలుపునిచ్చారు. ఇక్కడ కాదు, జంతర్ మంతర్ కాడికి వచ్చి కూడా అక్కడ జాతర చేస్తాం, రైతు జాతర ఇది చెప్పుకుంటున్నాం మేము. మీరు తెలుసుకోండి, రైతు కోసం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఇంకా కూడా ముందు ముందు రోజుల లోపల కేసీఆర్ గారు రైతులకు తీసుకొచ్చేటువంటి చాలా ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్ కు స్టేషన్ ఉంది, బస్సులు ఆగడానికి బస్ స్టేషన్ ఉంది, ఫైర్ స్టేషన్ ఉన్నది. రైతు కోసం రైతు వేదిక ఏ రాష్ట్రంలో ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రైతు వేదికలను నిర్మించినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి చెందుతుంది. ఎందుకు నిర్మించారు రైతు వేదికలు అనేది? రైతులకు సంబంధించినటువంటి ప్రతిదీ అక్కడ చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు బిల్లు లేక ముందే రైతులకు మనకు ఏ పంట వేయాలి, అధిక దిగుబడి దేనికైతే వస్తుంది, రైతులనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి చెట్ల కింద కూర్చుండు కాదు, నా రైతు సోదరులకు కరెక్ట్ అయినటువంటి స్థలం లేదు, ఏం చేయాలని ఆలోచించి ప్రతి ఒక్క క్లస్టర్ ఏర్పాటు చేసి నా రైతు సోదరులు సోదరు మనులు అందరూ అక్కడ కూర్చొని వారికి సంబంధించినటువంటి పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించే విధంగా వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని అధికారుల దగ్గర నుండి మంచి విత్తనాలు మంచి ఎరువులు ఎరువులను కూడా అదే రైతు వేదికలో నిల్వ చేసుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ ప్రభుత్వానికి ఉండేవాళ్ళు. చాలా మంది దయచేసి ఆలోచించండి, రైతుల గురించి ఆలోచిస్తే రాజకీయం పాటలాడు బంధు పెట్టండి. రైతు కోసం ఆలోచించినరా, రండి మీతో పాటు మేము కూడా ఉన్నాము. నిజంగా రైతుకు మేలు జరుగుతుంది చట్టం వల్ల అంటే చెప్పండి, ఏ రకంగా చట్టం వల్ల జరుగుతుంది? ఈ తెచ్చినటువంటి చట్టం ఢిల్లీకి ఒక రైతు పండించిన పంటను ఢిల్లీకి తీసుకుపోవాలంటే ఆ రైతుకు తీసుకుపోవడానికి అయ్యేటువంటి ఖర్చును మరి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఎక్కడున్నది మద్దతు ధర? ఇటువంటి చట్టాల వల్ల రైతులకు చాలా మంది గ్రూపులలో పెట్టారు, నేను ఈ చట్టానికి వ్యతిరేకం కాదు అని. అది ఒక రైతు బిడ్డనే. మరి ఆ రైతు బిడ్డ వ్యతిరేకం కాదన్నప్పుడు ఇంతమంది రైతు బిడ్డలు కడుపు చీల్చుకొని ఎందుకు ఇంత ధర్నాలు చేయాల్సి వస్తున్నది? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చట్టం నిజంగా రైతులకు మేలు చేసేదైనట్టయితే మరి ఇంతమంది రైతు బిడ్డలు, కొంతమంది రైతు బిడ్డలు ఈ బిల్లును వ్యతిరేకించట్లేదు, సమర్థించుకున్నామన్నప్పుడు ఇంతమంది రైతు బిడ్డలు ఎందుకు, ఇంతమంది అక్క చెల్లెలు ఎందుకు వారు గొంతు తీల్చుకొని బాధపడుతున్నారు? దీనిలో రైతుకు ఎక్కడ లేని నష్టము జరుగుతున్నది. దయచేసి ఆలోచించండి అన్నలు అక్కలు. నిజానికి ఇక్కడ మన రాజకీయంగా కాదు, ఎందుకు మన కేసీఆర్ గారు దీనికి ఎందుకు అన్ని ఆలోచించి ఈ రైతులకు మనం మద్దతు తెలపాలనడానికి కారణము ఆయన ఆలోచనల 100 కారణాలు ఉంటాయి. అన్ని ఆలోచించి మద్దతు తెలపాలన్నారు. అందుకని ఎక్కడున్నా కూడా ఏ అభివృద్ధి చెందిన ఈవెన్ మనం అమెరికన్ తీసుకున్నా బ్రిటన్ తీసుకున్నా కూడా రైతు అనే వారు లేకపోతే అక్కడ ప్రభుత్వాలు అనేది లేవు. అటువంటిది ఈ రైతులను కన్నీరు పెట్టించినటువంటి ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ పుట్టగతులు ఉండవు. ఇవి గుర్తుంచుకోవాలి. దయచేసి అందరికంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. చదువుకున్న వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు ఒక రైతు పుట్ట నింపలేదండి. దయచేసి ఆలోచించండి, ఇలా పోస్టు వేయడం వల్ల మీ ఎంబడొచ్చిన రైతులను విఘ్నత పరచుడు అన్నారు. నిజమే, రైతును విఘ్నత పరచాలంటే ఈ చట్టానికి ఏమున్నది అన్నది తెలియాలంటే చదువుకున్న ఈ పోస్టుల ద్వారా కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనునిత్యం కూడా ప్రతిరోజు రైతు కోసం ఆలోచించే రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి గారు. గతంలో ఇక్కడున్న పెద్ద పెద్ద అందరూ కూడా పెద్దవాళ్ళు, అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. 24 గంటలు కరెంటు మనం చూస్తామా అని కూడా అనుకోలేదు. మేము కూడా రైతు బిడ్డలం, మా ఎమ్మెల్యే గారు కూడా వ్యవసాయం చేసిర్రు. ఎప్పుడు చూసినా కూడా 2 గంటలు 4 గంటలు కరెంట్ ఇస్తే ఎక్కువ. కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ రైతు తుప్పటి పట్టుకొని పోయి ఆ పొలం పడుతుందో ఎండుతుందో తెలియని పరిస్థితుల్లో ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఆత్మహత్యలకు గురై ఆ రైతు పొలం చూస్తే ఎండిపోతే అక్కడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో ఉండే.
కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ అనేది గొప్ప అచీవ్మెంట్ అది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఈ రోజు మనం ఇటు వ్యాపార పరంగా యూష్నా ఇళ్ళల్లో యూష్నా ఇటు వ్యాపారస్తులకు యూష్నా కూడా పరిశ్రమలకు కూడా 24 గంటల కరెంట్ ఇస్తి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా రైతుల గురించి ఎవరైనా ఆలోచించుండో ఆ రోజు ఇప్పుడు కరెంట్ లేకపోయే పెట్టుబడి లేకపోయే కనీసం వాళ్ళు పెట్టుబడి పెట్టి వేసుకుందాం అంటే కనీసం పెట్టుబడి కూడా ఉండే పరిస్థితి లేకపోయి అంత ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఆలోచించి ఈ రోజు సన్న సిన్నక రైతులకు పెట్టుబడి సాయం కూడా ఉండేది కాదు వారికి పెట్టుబడి ఇస్తే కొంతల కొంత ఉన్నంతల వాళ్ళు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు అని చెప్పేసి ఈ రోజు రైతు పెట్టుబడిని ఒక పేదల పక్షాన ఆలోచించి ఈ రోజు పెట్టుబడి పథకాన్ని తీసుకొచ్చారు ఈ రోజు రైతు బీమా ఏ ఇంట్లైనా పెద్దదికు అనుభవతే ఆ ఇంట్ల పరిస్థితి ఆదమాగమయ్యే పరిస్థితి ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్దగా 5 లక్షలు వెంటనే మన నియోజకవర్గంలో సంజయన గారి చేతుల మీదుగా ఈ రోజు 5 లక్షల చెక్కును వారి ఇంటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుంది ఇంకా అనేక రకాలుగా అనునిత్యం కూడా ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది మరి ఈ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు అక్కడ కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉంది మీరు రైతులకు చేసింది ఏందో అని చెప్పేసి చెప్పమని మిమ్మల్ని ఇక్కడ మా రైతుల పక్షాన మా టిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మేము 100 చెప్పుకుంటా వస్తున్నాం మీరు అందులో ఒక్కటన్నా చెప్పండి రైతుల కోసం ఏం చేసిరో మీరు ఎప్పుడు చూసినా కూడా అధికారం కోసం ఇక్కడ ఉన్న యువత కూడా మీడియా ద్వారా కావచ్చు ఇక్కడ ఉన్న యువత కూడా మంచిగా వినాలి బీజేపీ పార్టీ వాళ్ళు ఓన్లీ అధికారం కోసమే ప్రజలను మోసపెడతారు మభ్యపెడతారు 2 సంవత్సరాలు గడిచింది మన బీజేపీ పార్లమెంట్ డిసెంబర్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు పాస్పోర్ట్ తీసుకొస్తా అని చెప్పేసి 2 సంవత్సరాలు గడిచింది రైతులందరూ తెస్తాడు కావచ్చు అని చెప్పేసి నమ్మిండ్రు బాండ్ పేపర్ రాసిచ్చిరు నేను తీసుకురాకపోతే వెంటనే రాజీనామా ఇస్తా అని చెప్పేసి ఈ రోజు మా రైతుల పక్షాన టిఆర్ఎస్ పక్షాన అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే రాజీనామా ఇవ్వాలి ఎందుకంటే అధికారం కోసం మీరు ఒక ఎంపీగా అధికారంలో ఉండడం కోసం చేసిన మోసపూరిత వాక్యాలు ఈ రోజు ప్రజలను నమ్మించారు కానీ చేసింది ఏది అదే విధంగా ఈ రోజు మనం హైదరాబాద్లో వస్తా ఉంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడతారు ముగ్గురు ముగ్గురు బండ్ల మీద ఎక్కిపోవచ్చు చలాన్లు మేమే కడతాం హెల్మెట్లు లేకుండా ఏం కాదు అంటే ఒక బాధ్యత రైత అసంపూర్తిన వాక్యాలు మాట్లాడుతున్నారు అంటే ఇంత ఏదనిపిస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులు యువత ఏమవుతుందంటే వాళ్లకు అట్రాక్ట్ అవుతున్నారు అదే వాళ్ళని నమ్మి ముగ్గురు ముగ్గురు బండ్ల మీద పోతే వాళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి మీ అధికారం కోసం ఇటు యువతను కూడా బలి చేస్తున్నారు కానీ నిజంగా కూడా ప్రజల కోసం రైతుల కోసం ఏం చేసింది లేదు మేము కూడా మా సంజయ్ అన్న కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా హిందువులమే అదేవిధంగా ముస్లింలు కూడా ఉన్నారు మేము కూడా జై శ్రీరామ్ అంటాం ఇళ్ళల్లో పూజలు చేస్తాం మా ముఖ్యమంత్రి గారు మహాయాగాలు చేసిండ్రు అదే హిందూ కాదా కాబట్టి అన్ని తెలుసుకోవాలి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు రచించిన ప్రజాస్వామ్యంలోనే ఉంది మన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అని చెప్పేసి ఈరోజు దాన్ని విస్మరించి మనం జై శ్రీరామ్ అంటారు మనం అందరం కూడా దేశంలో ఉన్న ప్రజలందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బతుకుతా ఉంటే ఈ బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి జై శ్రీరామ్ అంటే ఆనాటి ప్రజాస్వామ్యాన్ని ఆనాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నట్టు కాబట్టి యువత నిజంగా మేల్కోవాలి వాళ్ళకి హిందుత్వం మీద కూడా నిజమైన నమ్మకం ఉంటే ఈరోజు భద్రాద్రి భద్రాచలాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే
మన ముఖ్యమంత్రి గారు యాదగిరి గుట్టను ఈరోజు యాదాద్రిగా తిరుమల కన్న వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. అదే మీరు నిజంగా హిందువులైతే భద్రాచలంకి ఏం చేశారు ఇన్ని రోజులలో అని చెప్పేసి అడుగుతా ఉన్నా. కేంద్రంలో ఉంది ప్రభుత్వం, కనీస ఆలోచన లేదు, బాధ్యతారహితమైన మాటలు, అధికారం కోసం మోసపూరితమైన మాటలు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా కూడా యువత మేల్కోవాలి, యువత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఇచ్చి ఈరోజు యువత మంచిగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పేసి యువత భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పేసి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల మోసపూరిత మాటలకు యువత లొంగద్దు, మీ బంగారు భవిష్యత్తును మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటా ఉంటే మీ జీవితాన్ని అక్కడితోటే అయిపోవాలి, మాకు కావాల్సింది మేము అధికారంలోకి రావాలని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు సన్న రకాలు వండించమన్నారు. ఎందుకోసం వండించమన్నారు? దొడ్డు బియ్యం నేందినా నువ్వు తినవు కాబట్టి ఉన్నాయి పండించినవి చాలా వరకు ఉన్నాయి ముక్కవాటి పోతున్నాయి కాబట్టి సన్న బియ్యం పెడితే మనం తింటాము. నియంత్రిత సాగు రావాలి. ఇప్పుడు ఆయిల్ కానీ అనేక రకాల పంటలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. డిమాండ్ ఉన్న పంటలు వండించినట్టయితే రైతు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ధీటుగా కూడా వాళ్ళు ఎదగాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అది మర్చిపోయి సన్న రకాల వడ్ల వీళ్ళు ఏమైంది నాకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడతారు అది కరెక్టే మీరు మద్దతు ఇచ్చిర్రు కానీ మరి సన్న రకాల వడ్ల సంగతి ఏంటంటారు? నిజంగా కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా సన్న రకాలు ఎందుకు వండించమనంటే మీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 24 గంటల కరెంటు లేదు, రైతులకు సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అన్ని పంటలు కూడా వండించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇవన్నీ కాళేశ్వర జలాల ద్వారా ఇంత సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 1880 కంటే ఎక్కువ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల కోసం రైతుల కోసం ఆలోచిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్రానికి మీరు ఇంతకంటే ఒక రూపాయి పెంచినా కూడా, ఇది నిజంగా కూడా మీడియా ద్వారా వినాలి, ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ పెంచినా కూడా మేము మీ దగ్గర నుంచి వరి కానీ ఎటువంటి ధాన్యాన్ని కూడా తీసుకోమని చెప్పేసి మన రాష్ట్రానికి ఇదే బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారు పంపించడం జరిగింది. కాబట్టి ఆలోచించాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. దీని మీడియా ద్వారా రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర అనేది ఇదాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే దీనికి ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పుడే దీనికి ఒక మద్దతు ధర అనేది కేంద్రం నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఇస్తానన్నా కూడా మీరు ఒక రూపాయి కూడా ఎక్కువ పెంచొద్దని చెప్పేసి మన చేతులను కట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అదేవిధంగా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు కొనాలని చెప్పంగా కూడా మనం ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా నా రైతులకు సాయం చేయాలని ఈరోజు ఒక దిక్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచిస్తూ ఉన్నారు. నిరంతరం కూడా రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉన్న అందరం కూడా రైతుల కోసమే, రైతు బిడ్డలమే, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు ఏదైతే కేంద్ర వ్యవసాయ చట్ట బిల్లును తీసుకొచ్చిందో ఈరోజు ఢిల్లీలో ఉన్న వాళ్ళు మా జైత్యాలు తీసుకొచ్చి మీరు నిజంగా కూడా అమ్ముకుంటారా? మా జైత్యాలు ఉన్న వాళ్ళు మీరు ఢిల్లీకి తీసుకోవాలి అమ్ముకుంటారా? కనీసం జైత్యాల నుంచి మా చిట్ట చివరి గ్రామమైన తావనపల్లి కావచ్చు, అటు రంగసాగర్ కావచ్చు, కొల్లాయి కావచ్చు, అక్కడి నుంచి జైత్యాలు రావాలంటేనే రైతులకు కష్టం ఉంది. మీరు ఎక్కడన్నా పోయి అమ్ముకోనంటే మీకు ఒత్తాస్ పలికే కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం నాయకులు అని చెప్పేసి మీడియా ద్వారా రైతులకు కోరుతా ఉన్నా. మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా రైతుల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం అని ఈరోజు అందరూ కూడా రైతులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి రైతు పక్షాన ఈ యొక్క కేంద్ర వ్యవసాయ చట్ట బిల్లును తిరిగి వెనక్కు తీసుకొని రైతులకు లాభం చేసే విధంగా మీరు చట్టాలను సమీక్షించుకోవాలని చెప్పేసి
మరొకసారి తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గత కొన్ని వారాలుగా ఢిల్లీ కేంద్రంగా ఎన్నో రైతు సంఘాలు ధర్నాలు చేస్తున్న పట్టించుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి వాళ్ళకు గుర్తు చేసి ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే చేసినాయో మూడు. ఒకటి మన మార్కెటింగ్ విధానంపైన అంటే వివిధ రకాలైన పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరైనా కొనవచ్చు ఎక్కడైనా నిల్వ తీసుకోవచ్చు అనే ఒక తప్పుడు మార్కెటింగ్ విధానంపైన ఒక చట్టం. అదే విధంగా విద్యుత్ విధానంపైన ఒక చట్టం. ఈ రకంగా చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈనాడు దేశవ్యాప్తంగా సమ్మెకు రైతు సంఘాలు పిలిపించి దీనికి సంఘీభావం తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీలోని నేతృత్వంలోని ప్రభుత్వం ఈనాడు ఎక్కడికక్కడ జాతీయ రహదారులు దిగ్బంధం చేయాలని పిలుపును మన కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కెటి రామారావు గారు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ దిగ్బంధం జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని రోడ్లు కూడా అన్ని కూడా నిర్మానుష్యమైనవి. ప్రజలందరూ కూడా ఈనాడు సహకరించి ఎక్కడికక్కడ వారు వ్యాపారస్తులే కావచ్చు వివిధ రంగాల ప్రజలు ఈనాడు బంద్ పాటిస్తూ ఉన్నారు. దీనికి కారణం మన దేశానికి వెన్నుముక రైతన్న. అట్టడు అన్నం పెట్టేవాడు రైతు ఆరుగాలం కష్టపడి ఎండనక వారనక బురదనక మట్టినక అందులో దిగి పనిచేసి పంట పండించి మనకు అన్నం పెట్టేవాడు రైతు. కాబట్టి ఆ రైతులకు మద్దతుగా ఈరోజు మా జగిత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాణిజ్య వ్యాపారస్తులు కానీ ఇంకా వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు సంఘీభావం తెలిపి మద్దతు చేసినందుకు వారందరికీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో ఏదైతే చెప్పిందో ఒక కోటి ఎకరాల మాగాని చేస్తానన్నది ఇవాళ కోటి ఎకరాలు కాదు 1,32,00,000 ఎకరాల్లో ఈరోజు పంట పండించే స్థాయికి తెలంగాణ తీసుకెళ్ళింది. ఈ స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈరోజు రైతు నటి పిలిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అందరికి అర్థం కావు. ముందు ముందు కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మొత్తం కూడా ఇంతకుముందు మా రైతు నాయకులు రైతు బంధు సమితి నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మళ్ళీ పూర్తి స్థాయిలో వ్యాపారస్తుల చేతులకు మన మార్కెటింగ్ విధానం పోతుంది. మార్కెట్ యార్డులన్నీ కూడా నిర్వీర్యంగా అవుతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతు ఆ కాలంలో ఎట్లయితే నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది అంతర్గామలో మేము చాలా పసుపు పండించేవాళ్ళం. ఒకటి పండరి అండి కంపెనీ అని నాకు బాగా గుర్తు వాళ్ళు నిజామాబాద్లో ఇక్కడ తయారు సర్దార్ సత్రం ఇక్కడ ఆఫీస్ కూడా ఉంటుండే. నిజామాబాద్ పోయి పసుపమ్మ వచ్చి మా గుమాస్తా లేదా మా పెద్దపాలేరు ఆడికి తిరిగే తిరుగుతుండే పట్టి పట్టుకొని నిజామాబాద్ పోతే 3-4 రోజులు ఆ మార్కెట్లో పడి ఉందరు. అట్లనే వడ్లు మొక్కలు నేను అంతగా పోయేస్తుంటే బీట్ కడ కనబడుతుండే పండ్లలో మొక్క వడ్లు తీసుకొచ్చే మా బాధ రైతులకు పెడుతుండేటోళ్ళు. ఎక్కడ వ్యాపారస్తులకు చెందిన మరి ఇక్కడ మా భువన్ ఉన్నాడు ఏమనుకుంటాడో వ్యాపారస్తులకు చెందిన వారి ఏజెంట్లు ఆ బండ్లను పట్టుకొని గుంజుకపోదురు. నేను కళ్ళారా చూస్తుంటే ఇదేందో కూడా నాకు అర్థం కాకపోతుంటే ఆ బండ్లను గుంజుకపోదురు వాళ్ళ వాళ్ళ అర్థదారు దగ్గరికి ఆ కచ్చలను గుంజుకపోదురు. అంటే ఆ రకమైన వ్యవస్థ నుండి
మార్కెటింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఏ గ్రామానికి ఆ గ్రామానికి కొనాలని చెప్పి వ్యవస్థ తీసుకురావడం జరిగింది. కొన్నిసార్లు చెప్పుకోవచ్చు కాంగ్రెస్ నాయకులు ఐకేపి కేంద్రాలు మేము ప్రారంభించడం అని. కాంగ్రెస్ పాలన ఉన్న సందర్భంలో జగిత్యాల మండలంలో 3 నుంచి 5 ఐకేపి కేంద్రాలు ఉన్నాయి. ఇవాళ 22 ఐకేపి కేంద్రాలు వచ్చినాయి. 22 అంటే ఆ స్థాయిలో మార్కెటింగ్ విధానాన్ని రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం చూస్తే మనం పంట దిగుబడి తగ్గింది, కానీ ఇవాళ రైతన్నకు ఆసరా అయింది 5,000 రూపాయల రైతు బంధు పథకం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 5,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి 10 క్వింటాలు కూడా వచ్చిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువ పడ్డాయి, రోగాలు వచ్చినాయి, అప్పుడప్పుడు చెప్తుంటారు బోనస్ ఇచ్చినామని చెప్పి. ఎత్తిచ్చిన మీరు బోనస్ ఎక్కువ ఎక్కువ ఇచ్చింది 50 రూపాయలు. ఓకే, ఇవాళ ఇస్తే నువ్వు 200 ఇస్తుకోవచ్చు, అంటే 10 క్వింటాలు 15 క్వింటాలు పడితే ఆ 200 ఇచ్చినా 3,000 రూపాయలు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది 5,000 రూపాయలు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎకరాకు 5,000 రెండు పంటలు కలిపి 10,000 రూపాయలు దేశంలో ఎక్కడా లేదు. ఈ ప్రతిపక్షాలు మెచ్చిపోని మాకు అవసరం లేదు. ప్రపంచ ఆహార సంస్థ మెచ్చింది, ప్రపంచ ఆహార సంస్థ మెచ్చింది కార్యక్రమాలు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. ప్రియ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, అయ్యా ఉపాధి హామీ పథకం ఉన్నది, ఎక్కడో పుట్టకపోయి పనిచేస్తున్న మన కూలీలు ఆ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని చెప్పి 1కి 10 సార్లు మన ప్రభుత్వం అడిగింది. ఎన్నో చేసేవా వీళ్ళు వినడానికి పట్టించుకున్నారా? అదే ఉపాధి హామీని మన రైతులకు అనుసంధానం చేసింటే ఆ కూలీ బాగుపడేవాడు, రైతు బాగుపడేవాడు, ఆ పెట్టిన దానికి కొంత ప్రొడక్టివిటీ ఉండేది. ఇంకా ఏదో పని చేయించాలి కాబట్టి గుట్టల పట్టి కాలాలు తవ్వుతూ ఉంటే పోయిన సంవత్సరం మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మొత్తం కాలువలు క్లీన్ చేసే కార్యక్రమాన్ని చేసాం. ఇవాళ ఉపాధి హామీ పనులు ఇన్ని జరుగుతూ ఉంటే ఇవాళ ఈజీఎస్ నుండి పనులు జరిగినాయి. నేను మొన్ననే కొన్ని గ్రామాలకు నిధులు రాలేదు మరి సంగతి ఏందని చెప్పి పంచాయతీరాజ్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిన. పంచాయతీరాజ్ గారు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏందయ్యా అంటే కేంద్రం నుంచి రావాల్సిన 500 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా రాలేదు. 500 కోట్లు రాక మా సర్పంచ్ సోదరులు ఊళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి బిల్లు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నారు. మరి ఈ రకంగా కేంద్రం ముఖ్యంగా తెలంగాణ పట్ల ఎంతో వివక్ష చూపుతున్నది, రైతుల పట్ల వివక్ష చూపుతున్నది. నేను ఇవాళ జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఐక్య వేదిక ఉన్నది, కాంగ్రెస్ బీజేపీ ముసుగులో ఉన్న రైతు ఐక్య వేదిక. కాంగ్రెస్ బీజేపీ ముసుగులో ఉన్న రైతు ఐక్య వేదిక ఈనాడు దేశవ్యాప్తంగా రైతన్నలు ధర్నా చేస్తా ఉంటే, నీళ్ళ ట్యాంకులు కొడతా ఉంటే కింద పడతా ఉంటే, టీయర్ గ్యాస్ సెల్లు కొడతా ఉంటే కింద పడతా ఉంటే, రోడ్ల మీద వంట చేసుకుంటూ చల్లో పడి ఉంటే మరి ఈ రైతు ఐక్య వేదిక ఎక్కడ పోయింది కనబడతలేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఈ రైతు ఐక్య వేదిక ఆనాడు కవితక్క ఓడిచ్చిన్నాడు నామినేషన్ తీసిన వాళ్ళు, ఆ తర్వాత ఎన్నో దొంగతనాలు చేసిన వాళ్ళు, ఇవాళ ఎక్కడ పోయిందయ్యా మీరు అన్నారు వస్తున్నారు. మీరు ఉన్నటువంటి సభ్యులు అరవింద్ గారు ఇంటికి కూర్చున్నారా లేదా జీవన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారా అని చెప్పి నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఇక అది ముగిసిన కథ మనం చూస్తా ఉన్నాం. ఖాళీ బిందుల సప్పుడు లెక్క నడుపుతుంది, చైతన్య లెక్క దగ్గర నడుపుతున్నారు, వేరే కాడ కథం అయిపోయింది. చూస్తున్నాం మనం, వీళ్ళందరూ చూస్తున్నారు, లైన్ కడుతున్నారు, అయిపోయింది అనుకుంటే ఇక ఒకడు మాది కత్తుండు, వాడు ఇక్కడ కోతుడు ఇక్కడ కోతుడు. ఇక బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు, ఇంతకుముందు వర్తలు చెప్పినట్టు అట్లా చెప్పి చెప్పిన గారు చెప్పినట్టు ఒక మతతత్వం మీదనే పోతున్నారు తప్ప మేము ఇది చేస్తున్నాం అన్నది లేదు. ఎన్నో ఎలక్షన్లు చూస్తా ఉన్నాం, పచ్చి అవతారాలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు పసుపు రైతులు కన్నారు. మోడీ గారు చెప్పారు హామ్ కిసాన్ కు ఇన్కమ్ కు దుగ్లీకరణి అంటే డబల్ చేస్తామని చెప్పి ఏం చేశారు? ఇలా పేరుకి ఎంఎస్పీ పెట్టారు మక్కలు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ముందడికి వచ్చేంత వరకు అడిగినోడు లేడు. 1200 1300 పట్టాల వందలు పోతుంది.
రేట్ ప్రకటించగానే కాదు దానికి బయట డిమాండ్ ఉండేలా కూడా చూడాలి ఏదో ఇంతదో దొడ్డు బియ్యం కొట్టుకుంటాం అంటే చాలా ప్రతి గింజను కొనే విధంగా ఉండాలి ఇయాల టాటా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాక ఆ పత్తి మంచి లేదు ఈ పత్తి మంచి లేదు అంటారు ఇయాల భారతదేశంలో అత్యంత నాణ్యమైన పత్తి ఎక్కడ దొరుకుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పడం ఇక్కడ కూడా ఎన్నో చోట్ల ఇబ్బందులు పడతా ఉన్నారు అంటే ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడుతున్నారు ఒక్క ప్రాజెక్ట్ కన్నా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ ఒక్క రూపాయి నిధులు ఇవ్వాలి ఇవాళ హైదరాబాద్ లో రకరకాలుగా రెచ్చగొట్టి ఇవాళ ఓట్లు వేయించుకున్నారు వేస్తారు ఒకసారి వేస్తారు ఎన్నిసార్లు వేస్తారు ఎప్పటికీ వేయరు ఇంగ్లీష్ లో చెప్తారు యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్ అని చెప్తారు ఒకటి రెండు సార్లు అబద్ధాలు ఓట్లు వేయించుకుంటున్నారు ఎప్పటికీ ఇది సాధ్యం కాదు హైదరాబాద్ నువ్వు ఏం చేసావో చెప్పు ఇవాళ 6.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో మేము ఒక గంట కాదు ఒక దినమంతా చెప్తాం హైదరాబాద్ ఏం చేసామో చెప్తాం కానీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏముంది ఇక్కడ నుంచి మన జిఎస్టీ ద్వారా కానీ రకరకాల పన్నుల ద్వారా తెలంగాణ నుంచి కుడి చేతిలో దోస్ ఇంటి నిండా తీసుకుపోయి ఎడవ చేతి పెరిగి నీడ పడేస్తున్నారు మీరు దోస్ ఇంటి తీసుకుపోయి ఎడవ చేతి పెట్టారు అంటే తీసుకెళ్తున్న దాంట్లో సగం కూడా ఇవ్వట్లేదు ఫెడరల్ వ్యవస్థలో దేశ రక్షణ కోసం కొంత ఉపయోగించుకుంటే తప్పు లేదు ప్రతి వల్ల భాగస్వామ్యం కావాల్సిందే కానీ నువ్వు వెనుకబడ్డ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్కు బీహార్కు అక్కడ పైసలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను ఆ సొమ్ము రాకుండా చేస్తున్నది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి రావాల్సిన జిఎస్టీ ఐజిఎస్టీ ఆ బకాయిలు కూడా ఇవ్వట్లేదు ఆ బకాయిలు ఇవ్వట్లేదు జాతీయ రహదారులు తక్కువ చేసారు పిఎంజిఎస్వై కింద రోడ్లు తక్కువ చేశారు దాంట్లో కూడా మన వాట ఉంటుంది మొత్తం డబ్బులు వాళ్ళే కాదు 40% మన వాట ఉంటుంది ఆ రోడ్లు కూడా తక్కువ చేశారు అంటే ప్రతి దాంట్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇవాళ రైతన్నల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు అప్పుడప్పుడు చెప్తుంటారు మీరు నాబార్డుకి నిధి ఇచ్చినామని నాబార్డు అనేది ఏదో వాళ్ళు ఇచ్చేది కాదు అది అప్పు మాత్రమే ఈ విషయాన్ని కూడా మన రైతన్నలు రైతు నాయకులు తెలుసుకోవాలి మళ్ళీ మనం కట్టాల్సి ఉంటుంది అది ఆ బ్యాంకు కాబట్టి ఇట్లాంటి ఎన్నో రకాలుగా మనకు నష్టం చేస్తున్నాయి ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రంలోని ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈనాడు బంద్ చేస్తూ ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేస్తూ ఉన్నాం ఈరోజు వచ్చిన మా నాయకులందరూ కూడా రాయకల్ సరంగాపూర్ బీర్పూర్ ఎక్కడికక్కడ తిరిగి వాళ్ళు చేయడం జరిగింది బంద్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం కూడా మన రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ రోడ్డు అక్కడికిక్కడికి అడ్డంగా కూర్చొని మన నిరసన తెలపాల్సిందిగా మరొకసారి కోరుతాం
మార్కెటింగ్ విధానంపైన అదే విధంగా విద్యుత్ విధానంపైన తీసుకున్న నిర్ణయాలను పార్లమెంట్ లోపల కూడా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోకసభ మరియు రాజ్యసభలో నిర్ద్వందంగా ఖండించడం జరిగింది వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకంగా ఓటు కూడా వేయడం జరిగింది అదే విధంగా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా అందరికి అందరం కూడా ఆనాడు మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏంటి ప్రజల రైతాంగం ఆకాంక్షలు ఏంటో చెప్పి శాసనసభలో శాసన మండలిలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అయినా కానీ ఒక రైతు వ్యతిరేకి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోలేదు ఆ తర్వాత ఈనాడు ఎంతోమంది రైతులు ఢిల్లీ కేంద్రంగా దాదాపు కొన్ని వారాలుగా రాత్రానిక పగలనక రోడ్లపై ఉండి ఎన్ని ధర్నాలు చేసినా కేంద్రం ఇప్పటికి కూడా తలొక్కడం లేదు చర్చలు సఫలితం కావడం లేదు మరి ఇలాంటి సందర్భంలో రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ కేటి రామారావు గారి పిలుపు మేరకు ఈనాడు జగిత్యాల జాతీయ రహదారిని దిగ్బంధనం చేయడం జరిగింది దీనికి మద్దతుగా వచ్చే మా నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।